మీకు టైం ఉంది, ఇది అది అని ఎవరైనా కారు కొత్తలు కూసినా చాటుగా ఎప్పుడు కూడా మేము చెప్పలే, మా నాయకులు కూడా ఎక్కడా చెప్పలే. 100 రోజుల్లో మేము డెలివరీ చేస్తానన్నాం, మా మాటకు మేము కట్టుబడి ఉంటాము. మీడియా మిత్రులు కూడా దీన్ని గమనించాలని మీడియా మిత్రులు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా. ఏవైతే ఈ 1,25,000 అప్లికేషన్లు ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్ధితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటినీ కంప్యూటర్లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా 6వ తారీఖు నుంచి చేపట్టారు. యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో కాంట్రాక్ట్ బేసిస్ లోనో ఇతరత్రులో ఉన్న డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి హైర్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని క్రోడీకరించాలి అంటే ఇట్ టేక్స్ నియర్లీ ఈ నెల 20వ తారీఖు దాకా పట్టేటట్టుంది. అంటే 25 నుంచి 30వ తారీఖు లోపు ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్లో పొందుపరిచి ఆధార్ కార్డుకి అదే రకంగా ఓటర్ లిస్ట్ కి అదే రకంగా ఏదైతే ఇతర వాళ్లకున్న కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింకప్ చేసి ఎవరైతే నిజమైన అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులైన మేమందరం కూడా ఇన్డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది. దీంట్లో ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధరబాబు గారు, నేను అంటే మేం హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎండ్పిఆర్ మంత్రిగా నేను, మేమిద్దరము దాంట్లో సభ్యులుగా, ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ యొక్క విధి విధానాలేంటి, ఈ కమిటీ ఎలా ఈ 6 పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నా. ఇంతేకాదు, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ఏర్పడిన దగ్గర నుంచి చెప్తుందో మాటలతోనే కాకుండా చేతలతో ఈ కార్యక్రమాలకి తెలంగాణ ప్రజలకు అందించాలని చూస్తుందో అందించే దాంట్లో కూడా చెప్పిన ఏ ఒక్క మాటకి కూడా ఈ ప్రభుత్వం బ్యాక్ వెళ్లే పరిస్థితి ఎప్పటికీ ఉండదు. పూర్తి నమ్మకం విశ్వాసము ప్రజలకు ఉంది. ప్రతిపక్షం వారికి అప్పుడే 4 రోజులు కూడా కాల అప్పుడే వారి పౌరు ఇంకా ఎప్పుడు లాక్కోవాలని ఆవులాడుతున్నారు. చాలా నవ్వొస్తుంది. పూర్తి మ్యాండేటరీ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. కొద్దిగా ఓపిక పట్టండి. ప్రతి విమర్శ చేయడానికి ముందు ప్రతి మీ ప్రభుత్వంలో గతంలో మీ ప్రభుత్వంలో ఏవైతే తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నట్టు చూపిస్తే ప్రతి ఆధారంతో సహా ఈ ప్రభుత్వం బయటపెట్టడానికి సిద్ధంగా ఉంది. మాటలతో కాదు, ప్రతి డాక్యుమెంట్ ని కూడా ప్రజల ముందు పెట్టడానికి ఈ ప్రభుత్వం ఉంది. అప్లికేషన్లు తీసుకున్నాం, అయిపోయిందని మేము చెప్పటంలా ఈరోజు ఇంకా మా బరువు మీద మా భుజాల మీద ఇంకా మరింత బరువు ఎత్తుకొని ప్రజలకు చెప్పిన ప్రతి మాటని ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం చేస్తుంది, చేసి చూపిస్తుంది. మేమన్న 100 రోజుల దాకా ఆగాలి అని ప్రతిపక్ష సభ్యుల్ని కూడా కోరుతూ ముఖ్యంగా నా మీడియా మిత్రులు కూడా ఎవరో ఏదో మాట్లాడితే మీరు ఎమ్మటే ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.
దాన్ని ఏదో 30 రోజుల్లోనో 40 రోజుల్లోనో ఈ ప్రభుత్వం అప్పుడే చేయలేకపోయింది, చేయలేదు అనేది బ్యానర్ ఐటమ్గా పెట్టి దాన్ని విపరీతార్థాలకు దారి తీయచ్చే విధంగా మీడియా మిత్రులు కూడా ఈ చేస్తున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ప్రజలకు అందించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు అనుకుంటున్న ఈ ప్రభుత్వానికి మీ సాయ సహకారాలు కూడా మనస్ఫూర్తిగా కావాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ తెలంగాణ ప్రజలతో పాటుగా నా మీడియా మిత్రులకు కూడా అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడతారు.